ప్రభువులు కనుక మనం గొప్పగా ఎంచితే మనను దేవుడు గొప్పగా ఎంచుతాడు. దేవుడే మంచివాడు, దేవుడే సమస్తం చేయగలిగిన వాడు. ఆయన లేకపోతే నేను బ్రతకలేను అని ఆయన నువ్వు కనపరిస్తే దేవుడు మనల్ని మంచిగా చేస్తాడు, మనల్ని బ్రతికిస్తాడు. దేవుని కనపరుస్తూ ఉన్నావా? మొదటి సమయాల గ్రంథం 2:30 మనం ధ్యానం చేసుకుందాం. మొదటి సమయాల గ్రంథం 2:30 ధ్యానం చేసుకుందాం. చూడండి, మొదటి సమయాల గ్రంథం బైబిల్ గ్రంథం ఉన్నవారందరూ తెరిచి చూడండి, ప్రాముఖ్యమైన గ్రంథం కనుక. మనం ప్రభువుని కనపరిస్తే ప్రభువు మనల్ని కనపరుస్తాడు కదా. సాదృశ్యంలో 2:30 మనం ధ్యానం చేసుకుందాం. 30 నీ ఇంటి వారును, నీ పితని ఇంటి వారును నా సన్నిధి యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞించినను. ఇప్పుడు అది నా మనస్సుకు కేవలం ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవించుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఇదే, నన్ను గణపరచు వారిని నేను గణపరచుతును, నన్ను తృణీకరించిన వారు తృణీకరణ ముందుదురు. నన్ను తృణీకరించిన వారు తృణీకారం ముందుదురు. నన్ను గణపరచు వారిని నేను గణపరచుతున్నాను. ఈ మాట దైవజనుడైన యాజకుడైన ఏలీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రత్యక్షంగా ఒక ప్రవక్తతో, ఒక యాజకుడితో దేవుడు మాట్లాడవలసిన అవసరం వచ్చింది. దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలంలో దేవుడు ప్రవక్తగా యాజకుడిగా ఏలీని దేవుడు నిర్ణయిస్తే ఏలీ మంద దృష్టి కలిగిన వాడు ఉన్నాడు. తనకున్న బిడ్డలను, తనకున్న కుటుంబీకులను, తనకున్నదంతా కూడా తనకంటే హెచ్చుగా భావించాడు కనుక హెచ్చుగా గొప్ప చేశాడు. నా పిల్లలు గొప్పవాళ్ళు, నా వంశం గొప్పది, నా కుటుంబం గొప్పవాళ్ళు, నేను గొప్పవాడిని, అందుకనే నా వంశంలో ఎవరికి దగ్గర యాచకత్వం నాకు దొరికింది. నేను యాజకుడున్నాను కనుక అందరికంటే నేనే గొప్పవాడిని, నేనే గొప్పవాడిని, నా బిడ్డలే గొప్పవాళ్ళు, నా ఆస్తియే గొప్పది, నాదే గొప్ప, నాదే గొప్ప అని యాజకుడు గొప్పగా ఎంచుకున్నాడు. దేవుని కంటే గొప్పగా ఎంచుకున్నాడు. ఒకవేళ గొప్పవాడని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు, కానీ దేవుని కంటే గొప్పగా ఎంచాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఏది నాకంటే నువ్వు గొప్పగా ఎంచుతున్నావు, నీ బిడ్డల్ని నాకంటే గొప్పగా ఎంచుతున్నావు, అసలు నీకు బిడ్డలు ఇచ్చింది ఎవరు, ఊపిరి పోసింది ఎవరు, శివ పోసింది ఎవరు, నిన్ను పుట్టించింది ఎవరు, కనుక నాకంటే నీకున్న సమస్తాన్ని గొప్పగా ఎంచుతున్నావు కనుక నన్ను తృణీకరిస్తే తృణీకరించబడతారు, నన్ను గౌరవిస్తే గౌరవించబడతారు, నన్ను ప్రేమిస్తే ప్రేమించబడతారు, నాకు లోబడితే అనేక సమస్తాన్ని లోబడేట్టుగా చేస్తాను, నా పరిగణ తలదించితే నీ ఎదుటున్న వారందరూ కూడా తలదించేవారిగా చేస్తాను. ఏది నన్ను గణపరచే వారిని నేను గణపరచుతున్నాను, నన్ను తృణీకరించిన వారిని తృణీకరించుతున్నాను, కనుక నీవు నన్ను గణపరచలేదు అని చెప్పడానికి ఏలీతో దేవుడు ప్రత్యక్షమై దేవుడే స్వయంగా
భక్తుడితో మాట్లాడుతున్న సన్నివేశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. కనుక దేవుడిని కనుక ప్రభువుని కనుక మనం కనపరిచే వారు ఉంటే తప్పనిసరిగా దేవుడిని కనపరుస్తాడు. నీ పేరు ప్రఖ్యాతి కలిగిన పేరుగా ఉంటది, అందరికంటే ఉన్నతమైన వాడుగా చేస్తాడు. ఎడవేళలో కూడా నిన్ను సంపన్న స్థితిలో నిలబెడతాడు. ఒకవేళ నీ ఇంట్లో లోటు కలిగిన లోటుని భర్తీ చేసేవాడుగా నిలబెడతాడు. మలాకీ గ్రంథం 1:6 కూడా ధ్యానం చేసుకుందాం. మలాకీ గ్రంథం 1:6 మలాకీ ప్రవక్తతో కూడా దేవుడు చక్కని మాటని మలాకీ గ్రంథం 1:6 మత్తయి సువార్తకు ముందు మలాకీ గ్రంథం ఉంటది, 1:6 మలాకీ ప్రవక్తతో కూడా దేవుడు మాట్లాడిన మాట ఏమిటో చూసుకుందాం. కుమారుడు తన తండ్రిని కనపరచను కదా, దాసుడు తన యజమాని కనపరచను కదా, నా నామమును నిర్లక్ష్య పెట్టు. యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిదమని మీరందరూ చాలు. తర్వాత విషయం మనకు అనవసరం. ఏమి చేసిదని ఏమి చేసి నీ నామం నిర్లక్ష్య పెట్టింది అనే సబ్జెక్ట్ మనకు ఉన్నప్పుడు, కనుక మనకు కావాల్సింది ఏమిటంటే తండ్రి కనపరచడం అనేది అడుగుతున్నాం. కనుక కుమారుడు తండ్రిని కనపరచను కదా, అలాగే దాసుడు తన యజమాని కనపరచను కదా. కనుక కుమారుడు ఎప్పుడు కూడా తండ్రిని కనపరుస్తాడు, కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులు కనపరుస్తారు. ఎందుకంటే మాకు జన్మించారు, మమ్మల్ని పోషిస్తున్నారు, మాకు ఆహారం పెడుతున్నారు, మాకు కావాల్సినవి సదుపాయం చేస్తున్నారు, సిద్ధపరుస్తున్నారు, మాకు ఏదన్నా బాధతే తట్టుకోలే పరిస్థితిలో ఉన్నారు అని కుమారుడు కుమార్తె తల్లిదండ్రులు కనపరుస్తారు కదా. అలాగే దాసుడు యజమాని కనపరుస్తాడు, ఎందుకంటే అతని వల్ల నాకు పని దొరికింది, అతని కంపెనీలో పనిచేస్తున్నాం, అతని ఆఫీసులో పనిచేస్తున్నాం, అతని వల్ల నాకు ఉద్యోగం దొరికింది, నాకు పని దొరికింది, నాకు జీవనోపాధి దొరుకుతుంది, అతని వల్ల నేను పనిచేసుకోగలుగుతున్నాను, అతని వల్ల నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య బ్రతకగలుగుతున్నారు, సమస్త అవసరాలు తీర్చుకోగలుగుతున్నాం, అతని వల్ల నాకు ఈ మేలు దొరికిందని యజమానుల గురించి దాసుడు కనపరుస్తుంటాడు. కనుక ఎప్పుడు కూడా దాసుడు యజమాను కనపరిచేవాడు ఉండాలి. కనుక యజమానుడికి పేర్లు పెట్టేవాడు ఉండకూడదు. ఒకవేళ వాళ్ళు లోపం కనిపించిన వారి ద్వారా మనం బ్రతుకుతున్నాం కనుక కనపరిచేవాడు ఉండాలి. అలాగే బిడ్డలు కూడా తల్లిదండ్రులు కనపరిచేవారు ఉండాలి, ఎదురు తిరిగే వారు ఉండకూడదు. అయితే తల్లిదండ్రులు బిడ్డలు కనపరుస్తున్నారు, దాసులు యజమాను కనపరుస్తున్నారు, అయితే నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైపోయింది, ఎందుకు మీరు నిర్లక్ష్య వైఖరి ఉపయోగిస్తున్నారు, ఎందుకు నన్ను అశ్రద్ధ చేస్తున్నారు, ఎందుకు నాకు లోబట్టలేదు, లోబడలని జనాభా వైపు దినంత కూడా నేను చేతులు సాగుతున్నా, అది ఎందుకు నిర్లక్ష్య వైఖరి ఉపయోగిస్తున్నారు, నేను యజమాని అయితే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు, నేనే మీకు యజమానుని, నేనే మీకు తండ్రిని, నేనే మీకు కాపర్ని, నేనే మీకు ఆదరణ కలిగించేవాడిని, సమస్తం కూడా ఇవ్వగలిగిన వాడు నేనే కనుక నేను తండ్రిని అయితే నన్ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, నేను యజమానుని అయితే మీరు ఎందుకు నాకు భయపడలేదు, ఎందుకు నా మా భయపడకుండా లోపడకుండా ఉంటున్నారని ఆయన అనే సైన్యుల అధిపతికు యెహోవా సెలవిస్తున్నాడు. మలాకీతో ఈ మాట మాట్లాడుతున్నాడు. మలాకీ ప్రవక్తతో దేవుడు తన బాధని తెలియపరుచుకుంటున్నాడు, మలాకీతో తన బాధని వ్యక్తపరుచుకుంటున్నాడు. కనుక తండ్రిని కనపరచాలి అనే సాదృశ్యాల్లో మనం ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. కనుక దేవుడిని మనం కనపరచాలి. కనపరచాలంటే ఏం చేయాలి? దేవుడిని కనపరచాలి అనే వాక్యాలు చాలా ఉన్నాయి. ఇక ఆ వాక్యాలు మనకు అవసరంలా, ఈ రెండు వాక్యాలు మనకు చాలు. అయితే తండ్రిని కనపరచాలంటే మనం ఏమి చేయాలి? కనపరచడానికి సాదృశ్యం ఏమిటి? ఆయన కనపరచాలి, ఆయన గొప్పగా చేయాలి, ఆయన పైవాడిగా ఉంచాలి,
ఆయన తండ్రి, ఆయనే దేవుడు, ఆయన యజమానుడు, ఆయన గొప్పగా చేయాలి అంటే, ఆయనకు లోబడాలంటే, ఆయన భయపడాలంటే, ఆయన నామాన్ని కనపరచాలంటే మనం ఏమి చేస్తే దేవుని కనపరచినట్లు అనేది మనం ఆలోచన చేస్తే ఒక్క వర్షం మొదట వచ్చినాన్ని మొదట దాన్ని ధ్యానం చేద్దాం. మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో 35వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. దేవుని కనపరచాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దేవుని కనపరచాలంటే మొదటిది మనం ఏం చేయాలి? మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరిచి చూడండి. మొదటిది దేవుని కనపరచడానికి మొదటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 1వ అధ్యాయం 35వ వచనం యేసుక్రీస్తు పెందల కడని లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిస్తుండేను. ఇక్కడ వాక్యం ఏమిటంటే యేసుక్రీస్తే భూలోకానికి వచ్చి ఆయన కుమారుడు వచ్చి పెందల కడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలో వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిస్తుండేను. దీని అర్థం ఏమిటంటే దేవుని కనపరచడం ఏమిటంటే దేవుని సన్నిధి. దేవుని కనపరచడం అంటే దేవుని సన్నిధి. కనుక దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలి. ఇంట్లోనే ఒక సన్నిధి, నీ ఇంట్లోనే ఒక స్థలం, నీ ఇంట్లోనే ఒక ప్లేస్ నువ్వు ఏర్పాటు చేసుకుని ప్రార్థన చేయడం సిద్ధమవ్వాలి. దేవుని కనపరచడం ఏంటంటే పెద్దల కడనే లేచి తెల్లవారుజామున లేచి నువ్వు మోకరించి నువ్వు మంచం మీద పండుకున్నా, గడ్డ మీద పండుకున్నా, లేకపోతే ఏసీలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పుడు కూడా నీ ఉన్న స్థలంలో నుంచి లేచి మోకరించి ప్రార్థన చేయడమే అది దేవుని కనపరచట. దేవుని సన్నిధిని నువ్వు అక్కడ కల్పించుకోవాలి. దేవుని సన్నిధిని అక్కడ మోకరించాలి. నీ ఇల్లే నీ సన్నిధి. నీ పాకైనా పూర్పాకైనా విద్దైనా మేడు మెద్దులైనా ఏదైనప్పుడు కూడా నీవు లేచి నీ పడక నుంచి లేచి నీ పడక నుంచి పక్కకు లేచి నువ్వు మోకరించి ప్రార్థన చేయటమే దేవుని సన్నిధి. కనుక మోకరించి ప్రార్థన చేయటమే దేవుని సన్నిధి. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటమే దేవుని కనపరచుట. కనుక ప్రభుని నీవు కనపరుస్తున్నావా? ప్రభు కనపరుస్తున్నావా? కనపరచడం ఏమిటంటే చిన్న వ్యక్తివాడైనా పిట్టవాడవైనా బాలుడైనా యవనస్తుడైనా నువ్వు ఎక్కడున్నా ఉన్నా నీవు పండుకున్నా అది సాపైనా ఏదైనా ఆ స్థలం నుంచి పక్కకు ఒరిగి నువ్వు మోకరించి ప్రార్థన చేయటమే దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధి దేవుడు కనపరుస్తున్నా. దేవుని సన్నిధిలో నువ్వు కనపరుస్తున్నావు. దేవుని సన్నిధి అది దేవుడు అక్కడ ప్రార్థన చేయను. కనుక యేసుప్రభు చేసిన పని ఏమిటంటే మొట్టమొదటిగా ఆయన పెందల కడనే లేచాడు, ఇంకా చీకటి ఉండగానే లేచాడు, ఆ ఉపస్థానంలో అరణ్యానికి వెళ్ళారు, అక్కడ ప్రార్థన చేసి ప్రారంభించారు. ఎక్కడనే లేచాడు, తనకు పెందల కడే లేచాడు, చీకటిగానే ఉంది, అరణ్యానికి వెళ్ళాడు, అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అంటే చంద్ర కడే లేవాలి, చీకటి ఉండగానే లేవాలి, నువ్వు ఉన్న స్థలం నుంచి పక్కకు వెళ్ళాలి, ప్రక్కన జరగాలి, ఆయన కొరకు ప్రార్థన చేయటమే ఘనపరచుట. దేవుని ఘనపరచుట అంటే దేవుని సన్నిధిలో ప్రభువుని ప్రార్థనలో గడపడమే దేవుని ఘనపరచుట. మొట్టమొదట ఏమిటి కనపరచడం ఏమిటంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని కనపరచడం. రెండవది రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
రోమీయుల రాసిన పత్రిక 2:13 మనం ఆ ధ్యానం కనుక కనపరచుటనగా సన్నిధిని కనపరచాలి. ఇక్కడ దేవుని సన్నిధి నేను మోకరించాను కనుక ఇదే దేవుని సన్నిధి, ఇదే దేవుడు ఉన్న స్థలం, ఇదే అరణ్యం, ఇదే అడవి, ఇదే కొండ, ఇదే సముద్ర ప్రాంతం, ఇదే ఏకాంత ప్రాంతం, ఇదే ఏకాంత స్థలం అని నువ్వు ఉన్న స్థలంలో పక్కన జరిగి మోకరించడమే అది దేవుని సన్నిధి. కనుక కనపరచడం అంటే అర్థం ఏమిటంటే దేవుని సన్నిధిని కనపరచడం అంటే దేవుని కనపరచాలంటే మొట్టమొదటి దేవుని సన్నిధిని మనం కనపరచాలి. దేవుని సన్నిధిలో మనం కనపరచాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, దేవుని సన్నిధిలో ఏకీభవించాలి. కనుక తెల్లవారుజామునే పెద్దల కాడనే చీకటి ఉండగానే లేచి పక్కకు ఒరిగి మోకరించి ప్రార్థన చేయటమే అదే దేవుని సన్నిధి, అదే ఆ సన్నిధి కనపరచట, అది దేవుని కనపరచడానికి మొట్టమొదటి దేవుని సన్నిధి. రెండవది రోమీయుల రాసిన పత్రిక 2:13 చదువుకుందాం. ధర్మశాస్త్రం వినవారు దేవుని దృష్టి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి నీతిమంతులుగా ఎంచబడదురు. కనుక రెండవది ఏమిటంటే ధర్మశాస్త్రం. కనుక దేవుని యొక్క వాక్యం, వాక్యాన్ని వినటం, వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని చదవటం, వాక్యంలో బలాన్ని చేకూర్చుకోవటం, వాక్యములు ఈ సన్నివేశం ఉంది కదా అని గ్రహించటం. ధర్మశాస్త్రీయుల వారు ఆ ధర్మశాస్త్రమును వినవారు. ధర్మశాస్త్రీయుల వారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు గాని ఆ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులు ఎంచబడతారు. అంటే ధర్మశాస్త్రం అంటే బైబిల్ గ్రంథం. కనుక బైబిల్ గ్రంథం వినటమే దేవుని కనపరచడం, బైబిల్ గ్రంథానికి ఇది అనుసరించడమే దేవుని కనపరచడం. కనుక బైబిల్ గ్రంథంలో మాటలు వినటం నేర్చుకోవాలి, తను అనుసరించడం నేర్చుకోవాలి. ప్రకటన గ్రంథం 1:3 కూడా యువకుడు ఏ మాట మాట్లాడతాడు, దాని చదువువాడును దాని వినివాడును దానిలని ప్రకటన గ్రంథంలో కూడా ఇదే మాట. ప్రకటన గ్రంథం 1:3 ఇదే మాట మాట్లాడుతూ ఉంటాడు. యోహాను కూడా ఇదే మాటలు ఉచ్చరిస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 1:3 కూడా ఇదే మాట మాట్లాడతాడు. సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారు ధన్యులు. చదివేవాడు ధన్యుడు, వినేవాడు ధన్యుడు, దాన్ని అనుసరించి దానిలో వ్రాయబడిన సంగతులు గైకొనేవారు కూడా ధన్యుడు. వినేవాడు, చదివేవాడు, గైకొనేవాడు ధన్యుడు, వినేవాడు ధన్యుడు, వినేవాడు కంటే చదివేవాడు ధన్యుడు, చదివేవాడు కంటే విని సంగతులు గ్రహించేవాడు ధన్యుడు. కనుక వినేవాడు మొదటి ధన్యుడు, చదివేవాడు రెండో ధన్యుడు, వీరిద్దరు ఇచ్చిన వాడు సంగతులు గ్రహించేవాడు ధన్యుడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని వినటం, చదవటం, దాని సంగతులు గైకొనటం వారు దేవుని కనపరచడం. మొట్టమొదటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం దేవుని కనపరచడం. రెండవది దేవుని యొక్క వాక్యం వింటూ ఉండాలి, దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉండాలి, దేవుని యొక్క వాక్యం విని చదవడమే కాకుండా సంగతులు గ్రహించేటో గ్రహిస్తూ ఉండాలి. దానిలో రాయబడిన మనం ఏమిటో యోచన చేస్తూ ఉండాలి. వారే ధన్యులు అని దేవుని యొక్క మాటలు మాట్లాడుతున్నారు. వారే ధన్యత కలిగిన మార్గాన్ని దేవుడు కనపరుస్తున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని విని చదివి సంగతులు గ్రహించేవాడు దేవుని కనపరచినట్లు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా పెట్టున్నావా? దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరచి చూడాలి. ఈనాటి దినాల్లో సెల్ ఫోన్లు వచ్చేసి ఈ సెల్ ఫోన్లోనే వాక్యం చదువుతున్నారు, ఈ సెల్ ఫోన్లను చూసి వాక్యం బోధిస్తున్నారు, ఈ సెల్ ఫోన్లే దగ్గర పెట్టుకుని దీనిలో పాటలు పాడుతున్నారు. కాదు కాదు, నీవు ధర్మశాస్త్రాన్ని గెలవాలి. బైబిల్ గ్రంథం మా చేతికి ఇచ్చాడు దేవుడు. బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం, పవిత్ర గ్రంథం, ఆనాడు దినంలో పరిశుద్ధ గ్రంథం, ఈనాడు దినం పరిశుద్ధ గ్రంథం. కానీ మన సమూపంలో పరిశుద్ధమైనవి కావు, అవి అన్ని రకాలు ఉన్నాయి, అవి అన్ని రకాల దానిలో ఉన్నాయి.
పరిశుద్ధాత్మని మీదక రావాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని చేతపరుచుకోవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. దానిలో ఉన్న సంగతులను యోచన చేసినప్పుడే నీవు దేవుణ్ణి కనపరిచినట్లు, దేవుణ్ణి మహిమపరిచినట్లు. మొట్టమొదట దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు ఉండాలి. రెండవది దేవుని సన్నిధిలో దేవుని ఘనపరిచినట్లుగా ఉండాలి. మూడో విషయం ఏమిటంటే దేవుని యొక్క సారాంశంలో ఆ యొక్క సాత్విక గ్రంథం కీర్తనకారుడు 122 కీర్తన మొదటి శరణంలో దేవుని మందిరమునకు రావటమే దేవుని ఘనపరచడం, దేవుని మందిరం రావటమే ఘనపరచడం. యెహోవా మందిరమును వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని ఎరుషలేమా నా పాదములు నీ గుమ్మములు నిలుచున్నవి, అందుచేత బాగుగా కట్టబడిన కట్టడం వలె నీవు కట్టబడి పాదములు ఎప్పుడైతే దేవుని మందిరంలో నిలబడతాయో నువ్వు బాగుగా కట్టబడిన కట్టడం లాగుంటావు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఏదైనా టీవీలో నా ఇంట్లో టీవీ ఉంది, టీవీలో చాలా వాక్యాలు వింటున్నాను, ఆదివారం ఇక్కడ గడుపుతున్నాను అనుకుంటామేమో, కానీ దేవుని మందిరములకు నీ పాదములు ఏదైతే అడుగు పెడుతుందో నువ్వు బాగుగా కట్టబడిన కట్టడం లాగుంటావు. పాదము నీ గుమ్మ నిలుసుకుని బాగుగా కట్టబడిన పట్టణమలే నీ ఉంటావు. ఎప్పుడుంటావు? దేవుని మందిరంలో నీవు పాదములు పెట్టినప్పుడే, దేవుని మందిరంలో నువ్వు అడుగు పెట్టినప్పుడే, దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడే, దేవుని మందిరానికి రావటమే దేవుని ఘనపరచడం. దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. ఓ పెందల కళ్ళేసి దేవుడి సన్నిధిలో మోకరిస్తే ప్రభు సంతోషిస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ వింటూ చదువుతూ దాని సంగతులు గ్రహిస్తే దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. మూడవది దేవుని మందిరానికి నువ్వు రావటమే దేవుడు సంతోషిస్తాడు. దేవుని మందిరంకు రావటమే ప్రభువుని ఘనపరచడం. బాగుగా కట్టబడిన కట్టడం లాగుంటావు. నిన్ను కడతాడు, నీ కుటుంబాన్ని కడతాడు, నీ బిడ్డల కుటుంబాన్ని కడతాడు, కాపురాన్ని కడతాడు, పిల్లిని కడతాడు, ఉదయాన్ని కడతాడు, సమస్త దేవుని శక్తితో నీ ఉదయాన్ని కడతాడు, పరిపూర్ణమైన ఆత్మతో దేవుడు నిన్ను కడతాడు. కనుక దేవుని మందిరము రావటమే దేవుణ్ణి ఘనపరిచినట్టు. భోగ కట్టబడిన కట్టడం వలె నీ ఉంటావు. ఐదో వచనం న్యాయం తీర్చడానికి స్థాపడి ఉన్నవి యెరూషలేము యొక్క క్షేమం కొరకు నిన్ను ప్రేమించే వారు వర్ధిల్లుతూ ఉంటారు. నీ ప్రాకారంలో నెమ్మది ఉంటుంది, నీ నగరంలో క్షేమం ఉంటుంది. నిమిత్తమును నీ క్షేమం కలుగుదుగా కానీ నేను అందును మన దేవుడిని యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నం చేస్తాను, నీకు మేలు చేయ ప్రయత్నించదను అంటున్నాడు. కనుక దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడు నీకు మేలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చావు? నెలలో సంవత్సరంలో ఎన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చావు? నెలలో ఎన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చావు? వారంలో ఎన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చావో నీ మందిరానికి రావటాన్ని బట్టి నీకు మేలు చేయ ప్రయత్నం చేస్తాను. నీకు ఎన్ని మార్కులు వస్తే అంత ఉత్తీర్ణుడుగా నేను ఎలా నిలబెడతాను? కనుక నీకు మేలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. కనుక నీవు దేవుని మందిరంలో ఎప్పుడైతే అడుగు పెడతావో నేను బాగుగా కడతాను, నీకు నెమ్మది చేకూరుస్తాను, నీకు సంతోషాన్ని చేకూరుస్తాను, నీకు క్షేమాన్ని చేకూరుస్తాను. ఎప్పుడు కూడా దేవుని మందిరం నిమిత్తం నీకు మేలు చేయ దానికి నేను ప్రయత్నం చేస్తాను. కనుక దేవుని మందిరము రావటమే ప్రభువుని కనపరచినట్టు, దేవుని మందిరంలో నీ అడుగు పెట్టడమే ప్రభువుని కనపరచినట్టు. నీ మందిర ఆవరణ చూడాలని నేను ఎంత కృష్ణ కొట్టానంటాడు 84 కీర్తనలు. మందిరమందు నివసించే వారందరూ కూడా ధన్యులు అంటారు. కనుక నీ మందిర ఆవరణ చూడాలని అభిలాష కలిగింది, ఆశ కలిగింది అంటాడు దావీదు 84 కీర్తనలో. మందిర విషయంలో దేవుని కనపరుస్తున్నాడు. నీ మందిరం చూడాలని, నీ మందిర ఆవరణ చూడాలని నేనెంతో ఉపలాట పడుతున్నాను అంటాడు 84 కీర్తన మొదటి శరణం చూడండి. నా ప్రాణం ఎంతో ఆశ పడుతున్నది, సొమ్మసిల్లుతున్నది, జీవము గల దేవుని
దర్శించడానికి నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. నీ మందిర ఆవరణ చూడాలని నేనెంతో ఆశపడుతున్నాను. నాలో ఉన్న నా ప్రాణము కూడా ఆశపడుతుంది. జీవము గల దేవుని దర్శించడానికి నేను నా శరీరము ఆనందముతో కేకలు వేస్తుంది. నా శరీరం కేకలు వేస్తుంది. నా ప్రాణం ఆశపడుతుంది. నా కనులు చూడాలనుకుంటుంది. దేవుని మందిరాన్ని ఎప్పుడు చూస్తానా అని కనులు ఆశపడుతున్నాయి. ప్రాణమేమో దేవుని మందిరం ఎప్పుడు వెళ్తానా అని ప్రాణం ఆశపడుతుంది. శరీరమేమో నాకు దేవుని మందిరం ఎప్పుడు వెళ్తానని ఆనందంతో కేకలు వేస్తుంది. కనుక శరీరమేమో కేకలు వేస్తుంది. కనులేమో చూడాలని కాంక్షిస్తుంది. ప్రాణమేమో ఆశపడుతుంది. జీవము గల దేవుని దర్శించడానికి దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్తాను. కనుక ఒక్క దినము గడుపుట కంటే 1000 దినాల కంటే శ్రేష్టం. ఎన్నో వచనం ఎన్నో వచనం 10 వచనంలో నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక్క దినము కంట 1000 దినముల కంటే శ్రేష్టం. కనుక నీ ఆవరణంలో నీ మందులు ఒక్క దినము గడుపుట నా ఇంటిలో 1000 దినాల కంటే శ్రేష్టం. నా ఇంట్లో 1000 దినాలు ఉన్నా అది శ్రేష్టం కాదు. దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని బైబిల్ గ్రంథం చెప్తున్నది. కనుక వారానికి ఒక్క రోజైనా దేవుని సన్నిధిలో గడపడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు కూడా ప్రయత్నం చేస్తాడు. నువ్వు ప్రయత్నం చేయకపోతే దేవుడు కూడా ప్రయత్నం చేయడు. కనుక దేవుని మందిరం రావటమే దేవుని కనపరచడం. మొట్టమొదటి ఏమిటి? దేవుని కనపరచాలంటే ఏం చేయాలి? నన్ను కనపరిచేవాడిని నేను కనపరుస్తున్నాను అన్నాడు. నన్ను ధృడీకరించేవాడిని నేను ధృడీకరిస్తున్నాను అన్నాడు. కనుక దేవుని కనపరచడం అంటే ఏమిటి? మొట్టమొదటిది నీ ఇంటిలో నీవే ఉండి తెల్లారకముందే చీకటి ఉండగానే సముద్రం పట్టుకు వెళ్ళమంటా నేను తీర్చుకెళ్ళి మోకరించమంటలా. ఎక్కడికి వెళ్ళమంటాను? నువ్వు ఉండ స్థలంలోనే పక్కకు ఒరిగి పక్కకు మోకరించి ప్రభువా రాత్రంతా కూడా కాపాడావు, రాత్రంతా సురక్షితంగా మంచి నిద్రపుచ్చావు, చోళ పాట పాడావు, తగ్గ మంచి పాటలతో నన్ను నిద్రపుచ్చావు, మంచి ఆనందం ఇచ్చావు. రాత్రంతా కూడా నా మనసు నా శరీరం నీ గురించే ధ్యానం చేసింది. ఉదయకాలంలో రంగంలో ప్రవేశించబోతున్నా, యుద్ధ రంగంలో కాకుండా సమాధాన రంగం కలిగజేయి. నా ఎదురు ఎవరు పడినా కూడా సమాధానం కలిగించు, నాకు నెమ్మది కలిగించు. ఎలాంటి పోరాటం ఎలాంటి వాహనం నా ఎదుటి రాకుండా కాపాడు ప్రభాని. నువ్వు దేవుడు సన్నిధిలో గడపటమే అది దేవుని కనపరచడం. రెండవది ఏమిటి? వాక్యం చదవటం, వాక్యం వినటం, వాక్యం చదవటం, వాక్యంలో ఉన్న సంగతులు గ్రహించటం. కానీ వినేవాడుగా చదివేవాడుగా గ్రహించేవాడు ఉన్నప్పుడు అది దేవుని కనపరచడం. వాక్యాన్ని ధ్యానించడమే ప్రభువుని కనపరచడం. మూడవది దేవుని మందిరానికి వెళ్ళటమే ప్రభువుని కనపరచడం. దేవుని మందిరానికి వెళ్ళటమే ప్రభువుని కనపరచడం. నాలుగవ విషయం ఏమిటంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13-14 వచనం చదువుకుందాం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నా ప్రతిష్ఠితమైన దినమని ఎవరు పడినలా విశ్రాంతి దినం మనోహరమైనదనియు యెహోవా ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆశ్రయించినలా నీకు ఇష్టమైన పనులు చేయగయు వ్యాపారం చేయగయు లోకవార్త చెప్పుకొనక ఉండకై ఉండినలా నీవు దేవుని ఎందు ఆనందించినావు. దేశం ఉన్నత స్థలము లేదా నేను నెగ్గించినను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవుని స్తోత్రం. దాని విశ్రాంతి దినమునే ముగ్గురు పెళ్ళిళ్ళు వస్తాయి, చాలా పనులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, పక్కన సావులు వస్తాయి, ఎన్నో రకాల ఆ రోజునే లేనిపోయేవి మన దగ్గరకు వస్తాయి, లేనిపోయి తగాదాలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి, మనసును గరిబిడి చేస్తాయి,
దేవుని మందిరం వెళ్ళదీకోకుండా ఏదో ఒక రూపంగా నీకు ఆటంకం కలిగిస్తాయి. దేవుని విశ్రాంతి దినాన్ని కనపరచుకోకుండా, ఆ విశ్రాంతి దినాన్ని మహిమపరచుకోకుండా ఏదో ఒక రూపంగా ఏదో ఒక విధంగా నీకు ఆటంకాలు వచ్చారు. మన ట్రైన్స్ అంతే చేస్తున్నాయి, ట్రైన్లు ఆగిపోతుంది, వారు వారు ట్రైన్లు కరెక్ట్గా అభి చేస్తున్నారు. కానీ నువ్వు నన్ను కనపరుస్తావు, దేవుని కనపరుస్తావు, విశ్రాంతి దినాన్ని కనపరుస్తావా లేకపోతే ఏదైనా కనపరుస్తావా? విశ్రాంతి దినం ఐదు ముఖ్యమైనది రాగానే ఎంతని ఖర్చు పెట్టి పరిగెత్తుతావు, ఎంత దూరమైన వెళతావు, ఏదైనా చేస్తావు? కానీ విశ్రాంతి దినాన ఇది ప్రతిష్ఠితమైన దినం. దీనికి నా ధనాన్ని వైపరుస్తున్నా, దీనికంటే రెట్టింపు దేవుడు నాకు ఇస్తాడు. దేవుడు ఇచ్చేది ఏమిటంటే ఏదో నువ్వు హాస్పిటల్కి వెళ్ళి 1000 రూపాయలు లేదా 500 రూపాయలు ఖర్చు పెట్టి చేస్తాడు, లేదా అది కూడా లేకుండా చేయొచ్చు, లేదా నీకు నష్టపోయేదో నష్టపోకుండా చేస్తాడు. ఒకళ్ళు బ్యాగ్ వేసుకున్నా జేబులో పెట్టుకున్నా జారిపోయాకని జారిపోకుండా కాపాడతాడు. నీకు తెలియకోకుండా ఏదో ఒక ఉపకారం చేస్తాడు, నీకు తెలియకోకుండా నీకు కొంచెం ఏదో ఒక లాభాన్ని చేకూరుస్తాడు, నీకు తెలియకోకుండా ఏదో ఒక ఉపయోగకరమైన పని దేవుడిని కల్పిస్తాడు. అదే దేవుడు చేసే గొప్ప పని. కనుక నేను చేశాను, నీవు ఆదివారం ప్రార్థనకి వెళ్ళావు కనుక నీకు నష్టం కలగకుండా చేశాను, ఇది కొన్ని 1000 రూపాయలు పోవాల్సింది పోపటి చేశానని దేవుడు చెప్పడం, చెప్పుకోకుండా నీకు కనులు కనిపించుకోకుండా ఆయన చేసే ఉపకారాలు ఎన్నో చేస్తా ఉంటాడు. కానీ ప్రతిష్ఠితమైన దినం అది కనుమగా ఎంచితే నువ్వు దేవుని కనపరిచినట్లే. దేవుని కనపరిచావు కనుక నిన్ను దేవుడు కనపరుస్తాడు. కానీ విశ్రాంతి దినము మనోహరమైంది, ప్రతిష్ఠితమని, ఘనమైనదని నువ్వు అనుకుని దాన్ని ఆశ్రయించినలా, దాన్ని చేసినలా నువ్వు ఆనందించడావు. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను కూర్చుని పెడతాను, తండ్రి యొక్క స్వాస్థ్యమును నీ కనుల ముందు వస్తాను, నీ తల్లిదండ్రులు నీ పితరులు చేసిన స్వాస్థ్యాన్ని నీకు అప్పగిస్తాను, వారి ద్వారా పోగొట్టుకున్న వారి ద్వారా నష్టపరుచుకున్న ఆ స్వాస్థ్యాన్ని నీకు ఇస్తాను, వారి దోషాల ద్వారా వారి పాపాల ద్వారా పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని నేను కనుల ముందు పెడతాను. కారణం ఏమిటంటే దేవుని యొక్క విశ్రాంతి దినం ప్రతిష్ఠితమైందని నువ్వు ఇచ్చావు కనుక నీ తండ్రి యొక్క యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచిందని నీకు ఇస్తాను. కనుక ఎక్కడ ఆగిపోయిందో ఆగిపోయిందని నేను నీకు ఇస్తా, నీకు దయచేస్తా, నీకు సిద్ధపరుస్తా. కనుక నాలుగో విషయం ఏమిటంటే విశ్రాంతి దినము ఘనమైందని ఆశ్రయించాలి, అది మంచి దినమని ఆశ్రయించాలి, అది ఘనమైందిగా యోచన చేయాలని దేవుని యొక్క విశ్రాంతి దినమును ఘనమైనదిగా ఆశ్రయించిన దేవుని ఎందు నువ్వు ఆనందించదవు, కనుక దేవుని ఎందు పైపరచదవు. రెండవది, నాలుగవది, ఐదవది ఏమిటంటే రెండవ తిరుమల గ్రంథములు 20వ అధ్యాయము 20వచనంలో ఐదవ విషయం ధ్యానం చేసుకుందాం. 20వ అధ్యాయము 20వచనాన్ని రెండవ తిరుమల గ్రంథములు 20వ అధ్యాయము 20వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, ఐదవ విషయాన్ని మన దేవుని యొక్క నామంలో రెండవ తిరుమల గ్రంథములు 20వ అధ్యాయము 25వచనాన్ని ఇక్కడ ధ్యానం చేసుకుందాం. 20వ అధ్యాయం 20వచనం అంతటవారు ఉదయమునే లేచి తెగోవారణమునకు పోయి వారు పోవచుండగా యెహోషాపాతు నిలువబడి యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి, మీ దేవుడు యెహోవాను నమ్ముకొనండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనండి, అప్పుడు మీరు కృతార్థులవుదురని చెప్పాను. కనుక ఆఖరి సమయంలో మీకున్న ప్రవక్తలను సేవకులను ప్రేమించండి. సేవకులను ప్రేమిస్తే మీరు దేవుని కనపరచినట్లే. మీకున్న ప్రవక్తలను సేవకులను ప్రేమిస్తే మీరు కనపరచినట్లే దేవుని అని యెహోషాపాతు దేవుడి చక్కని మాట వినిపిస్తా ఉన్నాడు. ఇక్కడ యూదా దేశం రాజు యెహోషాపాతు అన్నాడు, 3 దేశాల రాజులు సైనికులు పట్టుకుని చిన్న దేశం మీద చుట్టూ ముట్టడేశారు. కనుక వారు ముగ్గురు ముట్టడేస్తే ఒక్కొక్క యూదా దేశంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు పట్టుకుంటే ఎంతో మంది పట్టుకోవచ్చు. కనుక 3 దేశాల రాజులు సైనికులు యూదా దేశం మీద దండెత్తి చుట్టూ ముట్టడి వేసేసారు. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే ప్రార్థన చేయటం ప్రారంభించాడు. యూదా వారిని, పెద్దవారిని, పిల్లలను, చిన్నపిల్లలను, బాలింతలు అందరూ పిలిపించి దేవుని సన్నిధికి నిలబడి
దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అబ్రహాము యొక్క దేవ శక్తి కలిగిన దేవుడు, మాకు వాగ్దానం చేశావు, నువ్వు మా పక్షం లేకపోతే మేము జయించలేము, ఈ రాజ్యం కాపాడాలి అని దేశంలో ఉన్న వారందరినీ మోహరింపజేసి ప్రార్థించడం ప్రారంభ చేశారు. ఇలా ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ, నీవే దిక్కు, మాకెవరు దిక్కులేదు, నువ్వు బలమైన రాజ్యాలు, బలమైన సైనికులు, బలమైన ఆయుధాలు తీసుకొచ్చి మా మీద యుద్ధం చేయడానికి వచ్చారు, మా దేశం అంతా కూడా కూలిపోతుంది, మేమందరం కూడా చనిపోతాం, దిక్కు నీవే, యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసి వారిని మేము గెలిపొందలేమని చనిపిల్లలను, పసిపిల్లలను, బాలింతలను, శూలింతలను, పెద్దలను, చిన్నలను అందరూ కూడా దేవుని సన్నిధిలో మోహరింపజేసి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మీద దేవుని ఆత్మ వచ్చేసింది, యూదా వారలారా, యెరూషలేము వారలారా, భయపడవద్దు, దేవుని ఆత్మతో నేను మాట్లాడుతున్నాను, మీకేం భయపడ, రేపు మీకు కనకార్యం జరుగుతుంది, రేపు మీ పట్ల దేవుడు కనకార్యం జరిగిస్తాడు, శత్రువు ఎవరు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు, వారు ఎలా వచ్చారో అలాగే చనిపోతారని దేవుని ఆత్మతో ఒక అతను మాట్లాడాడు. దేవుని ఆత్మతో మాట్లాడిన తర్వాత వారంతా నిలబడిన తర్వాత అప్పుడు యోషపాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఒక్కటి సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, మనం ఒక్కటి సరి చేసుకోవాలి, నేను రాజులైనా ప్రవక్తలను ప్రేమించాలి, ప్రవక్తలను గర్వపరచాలి, దేవుని సేవకులు నమ్ముకోవాలి, దేవుని సేవకులు నమ్ముకోవడమే, దేవుని సేవకులు ప్రేమించడమే ప్రభువుని కనపరచడం అని ఇది మీరు సరి చేసుకోండి, ప్రేమించడం నేర్చుకోండి, దేవుని సేవకులు ప్రేమించడం అని ఆ ప్రేమ పూర్వమైన ప్రేమని బోధించి వాళ్ళు స్తుతించి నిలబడి స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగా రేపు ఉదయ కాలంలో దేవుడు ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన కార్యం జరిగింది. అక్కడే వారి వారిలోనే ఆ యొక్క మాటగాడు భయపడిపోయి వారి సైనికులు వాళ్ళు వాళ్ళు చంపుకొని వాళ్ళు వాళ్ళు కింద పడిపోయారు. వెంటనే ఈ యొక్క యూదా దేశ ప్రజలందరూ వెళ్ళి 3 దినాలు ఆ యొక్క వాటిని ధనాన్ని, ప్రశస్తమైన ధనాన్ని, ప్రశస్తమైన వాటిని, విస్తారమైన కొలసొమ్ముని తీసుకొని వచ్చి 3 దినాలు వాళ్ళు దాస్తున్నారు. 4వ దినాన దేవుని స్తుతించడం ప్రారంభించారు. కనుక ఈ యొక్క కార్యానికి చివరి ఏమిటంటే, దేవుని సేవకులను ప్రేమించడమే దేవుని కనపరచట. మొట్టమొదటి దేవుని సన్నిధి ప్రార్థన చేయటమే దేవుని కనపరచట. 2వది దేవుని యొక్క వాక్యాన్ని విని చదివి సంగతులు గ్రహించడమే దేవుని కనపరచట. 3వది దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో గడపడమే దేవుని కనపరచట. 4వది విశ్రాంతి దినం, ఆదివారం ప్రతిష్ఠితమైన దినం, పవిత్రమైన దినం, ఘనమైన దినం, పండుగ దినం అని ఆచరిస్తే దేవుని కనపరచట. 5వది దేవుని సేవకులను ప్రేమించడం, గౌరవించడం, మర్యాదించడం, అదే దేవుని కనపరచట. 6వ విషయాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం దగ్గర చదువుకుందాం. నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు దేహమునకు ఆరోగ్యం, ఎముకలకు సత్వం కలుగుతుంది, నీ రాబడంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచుము, నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, నీ గానుగలు ప్రత ద్రాక్ష రసం పైకి పొర్లి పారుతూ ఉంటది, నా కుమారుడ చాలా చూశాను. దేవుని యొక్క కానుకలు దేవునికి సమర్పించడమే ప్రభువుని కనపరచడం. ప్రభు ఇచ్చిన రాబడిలో, నీకు ఇచ్చిన రాబడిలో దశభాగం చెల్లించడమే దేవుని కనపరచడం. 10 రూపాయలు ఇస్తే రూపాయి దేవుడికి మన ఇవ్వటమే దేవుని కనపరచడం. దేవుని కనపరచడం ఏమిటంటే కానుకలు, దశభాగాలు, అర్పణలు ఇవ్వటం కూడా దేవుని కనపరచట. మరి దేవుడిని కనపరచడం విషయంలో 6 సాదృశ్యాలు దేవుడు మనకిచ్చాడు. రెండవ దినవృత్తాంత గ్రంథములు 31వ అధ్యాయము 10వ వచనం కూడా కార్మికులు చెల్లించిన దగ్గర నుంచి విస్తారముగా వారు కార్మికులు చెల్లించారు, విస్తారముగా వారు ఆశ్రదించబడ్డారు. 31వ అధ్యాయము 10వ వచనం యెహోవా మందిరములోనికి
జనులు కానుకలు తెచ్చుకుని మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినాను. చాలా మిగులుతున్నది. యెహోవా తన జనులను ఆశ్రయించినందున ఇంత గొప్ప రాశి మిగిలినది రాజు కనుక దేవుని భాగములు, దేవుని కానుకలు, దేవుని సన్నిధి తేవటమే దేవుడు మనల్ని కనపరచట. ఇంత గొప్ప రాశి మిగిలింది కనుక యెహోవా జనులు ఆశ్రయించినందున ఎంత గొప్ప రాశి కనుక దేవుడు మనం ఆశ్రయిస్తాడు, దేవుడు మనల్ని కనపరుస్తాడు. దేవుని యొక్క భాగాన్ని, దేవుని యొక్క దర్శన భాగాన్ని 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు దేవుడికి ఎప్పుడైతే నువ్వు ఇవ్వటం నేర్చుకుంటావో, ఎప్పుడైతే క్రమంగా చేస్తావో, ఎప్పుడైతే క్రమంగా అనుసరిస్తావో, ఎప్పుడైతే క్రమంగా కొనసాగిస్తావో గొప్ప రాశిని దేవుడికి ఇస్తావు. 100 రూపాయలు 10 రూపాయలు పడిస్తాం, 100 రూపాయలు ఇస్తాం, 1000 రూపాయలు పడిస్తాం, 10,000 పడిస్తాం, 20,000 30,000 వచ్చినప్పుడు కూడా భయపడిపోతాం మరి ఉంటాయి. కనుక నువ్వు భయపడేవాడు కంటే దేవుడు కూడా నీకు మేలు చేయడానికి ప్రయత్నం చేసేవాడు ఉంటాడు. నువ్వు ఎంత దేవునికి నువ్వు క్రమంగా చెల్లిస్తావో అంత క్రమంగా దేవుని కనపరిచినట్లు. మొట్టమొదటి దేవుని సన్నిధిలో పెద్దలు కడలేసి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడమే, అనగా దేవుని సన్నిధిలో కాళ్ళ కడపడమే దేవుని కనపరచుట. రెండవది దేవుని యొక్క వాక్యం వినటం, దేవుని యొక్క వాక్యం చదవటం, దేవుని యొక్క వాక్యం గ్రహించటం, అదే దేవుని కనపరచటం. మూడవది దేవుని మందిరం రావటమే, దేవుని మందిరంలో నీ అడుగు పెట్టడమే, దేవుని మందిరం చూడటానికి నీ పాద దేవుని మందిరం నిలబడమే దేవుడిని కనపరచటం. నాలుగవది, నాలుగవది ఏమిటి, దేవుని సన్నిధిలో విశ్రాంతి దినాన్ని కనుమగా నచ్చటమే, అది విశ్రాంతి దినాన్ని కనుమైంది నెంచినప్పుడే దేవుని కనపరచట. ఐదవది శావకుల్ని ప్రేమించినప్పుడే దేవుని కనపరచట. ఆరవది కాకులు మొక్కుబడులు దశభాగాలు దేవుని సన్నిధిలో పెట్టడం, ఆతిథ్యం ఆహారాలు భోజనాలు దేవుని సన్నిధిలో చెల్లించడమే నువ్వు దేవుని కనపరచట, దేవుని కనపరచుతున్నావా? ఎక్కడ సాగిపోయావు, ఎక్కడ జారిపోయావు, ఎక్కడ వెనకంజ వేసావు? కనుక ఆరు విషయాల్లో దేవుని కనపరచడం గురించి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. నన్ను కనపరిచే వాడిని నేను కనపరుస్తున్నాను, నన్ను తృణీకరించే వాడిని నేను తృణీకరిస్తున్నాను, నన్ను త్రోసివేసే వాడిని నేను త్రోసివేస్తున్నాను. కనుక దేవుని కనపరచడం అనగా ఈ ఆరు విషయాల్లో మన ప్రభువుని కనపరుస్తున్నాం. యోహాను సువార్త, యోహాను సువార్తలో మన వాక్యం చదువు ముగించేస్తున్నాం. యోహాను సువార్త 8:49 ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 8:49 ధ్యానం చేస్తున్నాం. యోహాను సువార్త 8:49 ధ్యానం చేస్తున్నావా? యేసు నేను దయ్యం పట్టిన వాడని కాను, నా తండ్రిని కనపరచువాడను. మీరు నన్ను అవమానపరుచుతున్నారు, నేను నా మహిమను వెతకడలేదు. కలడు ఒకడు నా మాట కైకొన్నాడుగా, వాడెన్నడూ మరణం పొందడని నీతో నిత్యముగా చెప్పుతున్నానని ఉత్తరమిచ్చాను. యేసు నేను దయ్యం పట్టిన వాడను కాను, నేను ఎలాంటి వాడను, నా తండ్రిని కనపరుస్తున్నాను, నా తండ్రిని నేను కనపరుస్తున్నా. మీరు దయ్యం పట్టిన వారు అంటున్నారు కానీ నేను నా తండ్రిని కనపరుస్తున్నా. మీరు నన్ను అవమానపరుస్తున్నారు కానీ నేను నా తండ్రిని కనపరుస్తున్నా. కనుక నేను నా తండ్రిని కనపరుస్తున్నాను, కనుక నా మాట విని వాడు అన్నడు కూడా మరణం పొందడు, మరణానికి దారి తీయడు. కనుక ఈ మాటలు ప్రభువుని మనం కనపరిస్తే దేవుడు మరణ జ్వాలలో పడుకోకుండా కాపాడగలిగిన వాడు దేవుడు. కనుక దేవుని యొక్క ఆశ్చర్యకరమైన విధానాన్ని మనం ప్రభు సన్నిధిలో గడుపుదాం, ప్రార్థన చేస్తున్నాం. కామేశ్వరులు గారు ప్రార్థన చేస్తారు, తర్వాత సాక్ష్యాలు ఉన్నాయి, సాక్ష్యాలు కూడా మన ముందుకు సాగుతాం. ప్రార్థన చేస్తున్నాం, చిన్న ప్రార్థన చేస్తున్నాం.